ఆ అక్క చెల్లెలకు అయినవారు ఎవరూ లేరు కష్టసుఖాలు చెప్పుకునేందుకు బంధువులు లేరు దీంతో మన బతుకులు ఇంతేనని సరిపెట్టుకుంటున్న పరిస్థితులు ఈ సమయంలోనే తోడబుట్టిన చెల్లి అనారోగ్యం బారిన పడింది ఆసుపత్రికి తీసుకెళ్దామంటే చేతిలో చిల్లి గవ్వలేదు క్షీణించిన ఆరోగ్యం చెల్లి ప్రాణాలను హరించింది ఈ విషయం కూడా ఎవరికి చెప్పుకోవాలో ఆ అక్కకు అర్థం కాలేదు దీంతో ఆ అక్క నాలుగు రోజులుగా చెల్లెలు మృతదేహంతో సహవాసం చేస్తూ వస్తుంది గుండెలు పగలెంత బాధను దిగమింగుకొని తనలో తానే కుమిలి కుమిలి ఏడ్చింది కుళ్ళిపోతున్న మృతదేహం దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించగా దీంతో ఈ ఘటన ఆలస్యంగా వచ్చింది స్వాతి శ్వేత ఇద్దరూ అక్క చెల్లెళ్ళు వీరు కన్నీటిని చూసి కన్నీరే కన్నీరు పెట్టుకుంది కష్టమే అయ్యో పాపమంటూ జాలి చూపిస్తుంది అంతటి దీనస్థితి వీరిది చిన్ననాడే తల్లి అనారోగ్యంతో కానరాని లోకలకు తరలిపోగా బాధ్యతలు మరిచిన తండ్రి కూతుళ్లను వదిలేసి తన దారి తాను చూసుకున్నాడు తల్లిదండ్రులు లేక బిక్కుబిక్కుమంటూ అక్క చెల్లెళ్లకు అండగా నిలిచి మంచి చెడు చూసుకున్న అమ్మమ్మ తాతలు కూడా ఇటీవలే తమ డ్యూటీ అయిపోయిందంటూ దేవుడి దగ్గరకు వెళ్ళిపోయారు దీంతో అక్క చెల్లెళ్లకు కష్టమొస్తే చెప్పుకునేందుకు నా అన్నవారు ఎవరూ లేకుండా పోయారు ఇలా అందరూ దూరం కావడంతో వారిద్దరూ మానసికంగా కృంగిపోయారు ఇలా రోజులు భారంగా గడుపుతున్న వారిపై విధి మరొకసారి చేసింది చెల్లెలు శ్వేతను అనారోగ్యం బారిన పడేసింది అయితే ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు చేతిలో గవ్వలేని పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక చెల్లెలు పడుతున్న బాధను చూసి అలాగే ఉండిపోయింది స్వాతి ఆరోగ్యం క్షీణించడంతో శ్వేత నాలుగు రోజుల క్రితం మృతి చెందింది ఈ విషయం కూడా చెప్పుకునేందుకు ఎవరూ లేక చెబితే ఎవరైనా ఏమైనా అంటారేమోననే భయమో ఏమో కానీ స్వాతి ఎవరికీ చెప్పకుండా చెల్లెలి మృతదేహంతో ఇంట్లోనే ఉండిపోయింది నాలుగు రోజులుగా సహవాసం చేస్తుంది అయితే మృతదేహం కుళ్ళుపై దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు అక్కడికి చేరుకున్న పోలీసులకు ఇంట్లో ఉన్న మృతదేహం కుళ్లిపై మార్టం నిమిత్తం తరలించే పరిస్థితి లేకపోవడంతో అక్కడే మార్టం నిర్వహించి కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు అమ్మమ్మ తాతయ్యలు మరణించిన తర్వాత అక్క చెల్లెళ్ళు ఎవరితో మాట్లాడేవారు కాదంటున్నారు స్థానికులు చెల్లెలు శ్వేత ఎంఈసి పూర్తి చేయగా అక్క స్వాతి ఎంటెక్ పూర్తి చేసి ప్రైవేట్ కాలేజీలో టెక్నీషియన్గా పనిచేస్తుందంటున్నారు అయితే జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామంటున్నారు పోలీసులు